బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఉద్రిక్తత కొనసాగుతోంది అత్యాచారానికి గురైన బాలిక డెడ్ బాడీకి పోస్ట్ మార్టం ఇంకా పూర్తి కాలేదు బాలిక మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు బంధువులు ప్రయత్నిస్తున్నారు అయితే కుటుంబ సభ్యుల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు అక్కడ తోపులాట జరుగుతోంది రోడ్డుపై బైఠాయించి బాలిక కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మా ప్రతినిధి సమీ అందిస్తారు మరిన్ని వివరాలు ప్రస్తుతం జడ్చర్ల పట్టణంలోని చౌరస్తా వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి తిరుమలగిరిలో అనుమానాస్పదంగా అదే సాముకి అత్యాచారానికి గురై హత్య గురైంది అని చెప్పేసి ఆరోపిస్తున్న బాలిక మృతదేహాన్ని చౌరస్తా వద్ద ఇక్కడ ఉంచి ధర్నా చేస్తున్నారు నిందితులను కఠినంగా శిక్షించాలి అలాగే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వీరంతా కూడా ధర్నా చేస్తూ ఉన్నారు గ్రామస్తులు అలాగే బంధువులతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఇందులో ఉన్నారు మొత్తానికైతే ఉదయం సంఘటన జరిగితే ఉదయం బాలిక చనిపోతే ఇంతవరకు కూడా ఉన్నతాధికారులు ఎవరు రాలేదు పోస్ట్ మార్టం కూడా పూర్తి చేయలేదు నిర్లక్ష్యం వహించాలని చెప్పేసి కూడా వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది మనతో పాటు బాలిక తండ్రి బంధువులు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి మీరేండి సార్ మా అమ్మాయి ఆమె పెద్ద కోరికలు ఉన్నాయి చదువుకొని నేను ఒక జిల్లాకు డిస్ట్రిక్ట్కి నేను ఒక కలెక్టర్ను కావాలి ఒక ఆఫీసర్ని కావాలి పెద్ద కోరికలు కోరుకునేది ఒక కలెక్టర్ను కావాలి ఓ మెజిస్ట్రేట్ కావాలి పెద్ద కోరికలు కోరుకొని ఇంగ్లీష్ మీడియం 10th క్లాస్ మా పెద్ద అమ్మాయి ఫస్ట్ ఇయర్ మా అమ్మగారు గురుకుల హాస్టల్లో చదువుతుంది ఆ డాడీ మన అక్క కంటే నేను ఇంకా బైక్ మార్కులు తెస్తా డాడీ నేను నీ పెద్ద కూతుర్ని నేనే నీ పెద్ద కొడుకుని లాగానే ఉన్న డాడీ నీకు ఏం కావాలి నేను చేస్తా అని నాకు ఇంత ధైర్యంగా చెప్పి న్యాయం కావాలి సార్ వాళ్ళ ముగ్గురు మాకు కావాలి కంప్లైంట్ ఇచ్చినాం అమ్మాయి ఇక్కడ తెచ్చేదాకా తెచ్చిరు వాళ్ళు ఇప్పుడు వరకు ఏం లేదు అసలు వాళ్ళ గురించి ఇంత కూడా తెలియదు ఎవరికి ఎంక్వైరీ చేస్తున్నారో ఏందో వాళ్ళకి తెలుసు పోలీస్ వాళ్ళకి ఏం చేస్తలేరు వాళ్ళ ముగ్గురిని ఎన్కౌంటర్ చేయాలి మా చెల్లికి జరిగిన న్యాయం రేపు నాకు జరగదని ప్రొటెక్షన్ ఇస్తారా ఎవరు ఇస్తారు నాకు కావాలి వాళ్ళ ముగ్గురు కావాలి కూతురు చెల్లి అని కూడా చూడకుండా మా చెల్లిని చంపారు నాకు వాళ్ళ ముగ్గురు కావాలి మా చెల్లికి న్యాయం జరగాలి నాకు కూడా కావాలి నేను చెల్లి కూతురు అయితే అని కూడా చూడకుండా నాతో కూడా మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేశారు ఈ రోజు మా చెల్లిని చంపేశారు నాకు ప్రొటెక్షన్ కావాలి వారి ముగ్గురు కూడా కావాలి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేదాకా మేము ఇక్కడ నుంచి కదలము మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం చిన్నరేవులలో ఈ దారుణం జరిగింది 10వ తరగతి చదివే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆ తర్వాత బాలికను చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఈ కేసులో ముగ్గురు నిందితులున్నారు ఒకడు అమ్మాయికి బాబాయి వరుసయ్యే శ్రీనివాస్ మరొకడు అన్నయ్య వరుసయ్యే దూరపు బంధువు శివ ఇంకొకడు హర్య ఈ ముగ్గురిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు ఈ హత్యాచార ఘటనతో చిన్నరేవల్లి గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది బంధువులే ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టారని కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు ఈ ఘటనకు నిరసనగా కారును తగలబెట్టారు గ్రామస్తులు నిందితులకు సంబంధించిన వస్తువులకు నిప్పు పెట్టారు ఉదయం 6 గంటలకు పెద్ద పోయి చూసిందంట అప్పుడు చూసేటలా ఊరు పెట్టుకొని ఉంది అమ్మాయి ఊరు పెట్టుకొని అంటే అమ్మాయి వేసుకోలేదు వాళ్ళు కొంత చంపేసి పిల్లకు ఇట్లా కావాలని ఉరివేసి ఇట్లా ఉరేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా ఇట్లా మూత ఉంది దాన్ని గడేసారు పెద్ద మూత గడేసి ఇట్లా కిచెన్లో డోర్ల మీదకి ఇట్లకి వెళ్ళిపోయారు ఆయనకు మాత్రం ఇడవద్దు న్యాయం చేయాలి ఆయనకు ఈ పాప ఇట్లా చచ్చిపోయింది ఆయనకి ఇట్లా అట్లనే అనుమానం వాళ్ళ మా బాబాయ్ మా పాలోలే దగ్గరనే ఉన్నాడు సార్ వాడే చంపిండు ఇంట్లో ఉండకుండా ఏడికి పోయిండు సార్ పారిపోయిండు లేడు బాబాయ్ అవుతాడు వాడే చంపిండు సార్ ఆయన మీదనే నా అనుమానం ఉంది వాడే న్యాయం జరగాలి సార్ మాకు ఎట్టి పరిస్థితుల్లో ఆమెకి ఎట్లా చంపిండో ఆయన గిట్ట అట్లనే చంపాలి సార్ దయచేసి చేయండి బాలిక హత్యోదంతం చిన్నరేవల్లి గ్రామంలో ఒక్కసారిగా దిగ్భ్రాంతికర వాతావరణం నెలకొంది బంధువులే ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టారని కన్నీరు మున్నీరవుతున్నారు వారి తల్లిదండ్రులు బంధువులు ఈ ఘటనకు నిరసనగా కారును కూడా తగలబెట్టారు గ్రామస్తులు నిందితులకు సంబంధించిన వస్తువులకు కూడా నిప్పు పెట్టారు ఇలాంటి ఘోరం మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే
ఖచ్చితంగా నేరస్తులకు శిక్ష కఠినంగా ఉండాలని కోరుతున్నారు. ఏ 3 1 2